ప్రకటించాలి. పంటకు 500 బోనస్ ప్రకటించాలి. పైరు పంటకు చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ ధరించాలి. కాంగ్రెస్ కోసం నాయకుడిని మరి మా రైతు బాంధవుడు రైతు పక్షపాతి మా కేసీఆర్ అధినేత ఆదేశాల మేరకు మా అభిమాన నాయకుడు గణేశన్న గారి ఆదేశాల మేరకు మరి నేటి రోజున మా నగరం లోపల మేము ధర్నా నిర్వహించినాము. ఇందులో భాగంగా ఏంటంటే మరి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మరి ఇప్పుడు దొడ్డు వడ్లు పండించడం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి వారు మాత్రం ఈ దొడ్డు వడ్లకు 500 రూపాయలు బోనస్ ప్రకటించడం లేదు అందుకని చెప్పేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మరి కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇటువంటి మోసపూరితమైన వాగ్దానాలు చేసి వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే ఒక చిన్నప్పటి నేను 2వ తరగతి చదువుకున్న కథ గుర్తుకొచ్చింది. కొంగ నక్క రెండు స్నేహం చేస్తాయి. ఈ స్నేహంలో భాగంగా మరి కొంగను నక్క ఇంటికి ఆహ్వానం చేస్తుంది. ఆహ్వానం చేసి పాయసం చేసి కొంగకు ప్లేట్లు వడ్డిస్తుంది. కొంగ తాగలుగుతుందా? కొంగ కూజలు వస్తేనే తాగలుగుతుంది. అటువంటి మోసపూరితమైన వాగ్దానాలు చేస్తున్న మరి ఈ రేవంత్ రెడ్డి రానున్న కాలంలో ఖచ్చితంగా రైతుల కోపానికి గురై మరి ఆయన రానున్న కాలంలో మరి ఆయన పదవి ఇచ్చు అయిపోతాడని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మరి మా కేసీఆర్ గారు రైతుల పక్షాన ఉండి నిలబడి రైతు బంధు రైతు బీమా లాంటి కార్యక్రమాలు చేసి మరి అలా రైతుల పక్షాన నిలబడ్డాడు. మరి రానున్న కాలంలో ఇటు పరిస్థితులను రైతులు గమనించి మరి రేపొద్దున మరి ఎన్నికల్లో మరి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి మరి మేము మీ పట్ల నిలబడే విధంగా మీకు అండగా నిలబడే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత రైతులకు కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఏదైతే రైతులు పండించిన పంట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత వాళ్ళది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వడ్లను కొనాలని సందర్భంగా తెలియజేస్తూ ఎద్దేడ్చిన వ్యవసాయం మిగిలేదు అట, రైతేడ్చిన రాజ్యం మిగిలేదు అట్లా ఉంది ఈ రేవంత్ రెడ్డి హామీలన్నీ. పూర్తిగా రైతు వ్యతిరేక హామీలే చేస్తూ ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, మరి అది ఇంతవరకు లేదు. డిసెంబర్ 7 అన్నారు, మే 7 కూడా వెళ్ళిపోయింది. అట్లాగే మరి రైతులకు రైతు బంధు అన్నాడు, 10,000కు 15,000 ఇస్తున్నారు, అది అతి గతి లేదు. ఇట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంది కాబట్టి అట్లాగే ఈరోజు కేసీఆర్ పిలిపించిన ఏదైతే 500 బోనస్ గతంలో ఇస్తున్నాడో అది కూడా ఈ మోసకారి మాట తప్పిండు. ఓన్లీ సన్నపట్లకే 500 ఇస్తా అంటాడు. మరి సన్నపట్లకు 500 ఇస్తా అంటే 90% మరి రైతులు దొడ్డట్లే వండిస్తారు. మరి కాబట్టి 10% ఇచ్చి నువ్వు ఏం మోసం చేస్తావు? ఇవన్నీ తప్పుడు మాటలు. అట్లాగే ఈ బోనస్ కూడా గతంలో వ్యాసంగి నుంచి ఇస్తున్నాడు, వ్యాసంగి ఇయ్యలే, ఇప్పుడేమో వర్షాకాలం అంటున్నారు. కాబట్టి ఈ తప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంను గద్దె దించే వరకు మేము రైతు పరంగా పోరాడతామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మేమంతా కూడా రైతులకు మద్దతు ఇస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే వ్యవహరిస్తుందో కేవలం రైతుల పట్లనే కాదు, ఆయన ఎలక్షన్ల ముందు కూడా ప్రజలందరినీ కూడా ఏమార్చి మభ్యపెట్టి రాజరికంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ హామీని నిలబెట్టుకోకుండా ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా సరైన పద్ధతిలో ఆయన ఇంతవరకు కూడా నిర్వహించలేకపోయారు. ఎందుకంటే 100 రోజుల హామీ టైం ఇచ్చాడు, 100 రోజులు పోయింది. ఇప్పుడు 6 నెలల కాలమైనా కూడా అందులో ఏది కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. ఒకరికి 10 మందికి ఇచ్చారంటే అక్కడ 100 మంది అందరూ కూడా అప్సెట్గా ఉండడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఏదైతే మరి 500 బోనస్
ప్రతి రైతుకి ఇస్తా అన్నప్పుడు మరి కిలో క్వింటాల్ బియ్యానికి మరి అది దొడ్డు బియ్యం సన్న బియ్యం అని వేరు చేసి రైతుల మధ్యలో ఎందుకు చిచ్చు పెట్టడం, రైతుల యొక్క జీవితాలతో ఎందుకు ఆడుకోవడం? అదే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన రైతులకు ఒక పక్షపాతిగా రైతులకు రాజం చేయాలని చెప్పేసి 24 గంటల కరెంటు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అన్నీ అందజేస్తూ వారిని ఒక స్థాయిలో వాళ్ళని తీసుకెళ్తే మరి ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారందరినీ కూడా నేలపాలు చేయడానికి రెడీగా ఉంది. మరి దొడ్డు బియ్యం పండించినా కూడా సన్న బియ్యం పండించినా రైతు రైతే కాబట్టి అదే కష్టం ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరికీ 500 బోనస్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. మరి సన్న వడ్లు పండించిన వాళ్ళకి ఇస్తాము అంటే వాళ్ళు పండించే వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఏదో తక్కువ అమౌంట్తోని మనం సరిపెట్టేసుకుందామని చెప్పేసి ఆయన ప్లాన్ చేసినట్టుగా మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. ఇది ఏ రకంగా వివరిస్తున్నారంటే తీరం దాటిన తర్వాత తెప్పదగలేసినట్టుగా ఓట్లకు ముందు మన ఎంపీ ఎలక్షన్లకు ముందు మాట ఇవ్వడం జరిగింది, ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఈ విధంగా మాట మార్చడం జరిగింది. నిన్ననే ఎలక్షన్ అయింది, ఈరోజు మాట మార్చేసి మాట్లాడుతూ ఉన్నారు. ముందు మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ విధంగానే ప్రజలందరూ కూడా మభ్యపెట్టి ఆయన ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు కూడా రైతుల పట్ల కూడా ఆయన పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వీటన్నిటి కూడా మేమందరం రైతులకు అండగా నిలబడి బీఆర్ఎస్ పార్టీ నుంచి వారికి న్యాయం జరిగే వరకు ఈ నిరసన కార్యక్రమాలు మేమంతా కూడా ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం.